దేవునికి సమరంగా నమస్కరిస్తున్నాను. చేతులు గడించి తొమ్మిదిన్నర సంవత్సరాల నిరీక్షణ 2014లో తెలంగాణ రాష్ట్రము మన ప్రాంతము రాష్ట్రంగా మారితే మన తలరాతలు మారుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అనే సంపూర్ణమైన విశ్వాసంతో 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటము, త్యాగాలతో కూడిన పోరాటము, నిస్వార్థంగా నా తెలంగాణ నాకు కావాలనే ఆత్మగౌరవంతో స్వయం పాలనలో ఉండాలి అనే ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్మిండ్రు. ప్రజాస్వామ్యంలో 2 సార్లు ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చాము. ఏ కళలైతే మనం గండమో దాన్ని సంపూర్ణంగా మోసం చేస్తూ రాజకీయాలలో ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు, నాయకుడు, ఆది నాయకుడు కూడా పచ్చి అబద్ధాలు చెప్తాడనే విషయాన్ని మనం నెమ్మదిగా నెమ్మదిగా గ్రహించి గమనించి చివరకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనకున్న ఆ తిక్కనే కానీ ఆ కోపమే కానీ ఆ అన్యాయాన్ని ప్రజాస్వామ్యంలో ఓటు పద్ధతిలో చూపెట్టి తిరిగి ఆ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కాపాడుతుంది, మాకు సేవ చేస్తుంది, గత చరిత్ర కాంగ్రెస్ మాకు చేసిందని సంపూర్ణమైన విశ్వాసంతో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో ఇచ్చి నా మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో మేముందము. ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి ఏ సమాజమైనా ప్రజలకు సామాన్య ప్రజా ముఖ్యమైనది ఒక విద్య వైద్యం. ఏ తల్లిదండ్రికైనా నా పిల్లలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మా కుటుంబము సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మాకు మంచి వైద్యాన్ని అందించాలనే తపన ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట ధ్యాస అనేది ఈ 2 శాఖలపైనే ఉండాలి. అది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, వేరేదా, దేశమా, ప్రాంతమా, రాష్ట్రమా కాదు, సమాజంలో ముఖ్యంగా ఈ 2 అంశాలపైనే మన దృష్టి ఉండాలి. ఈరోజు నర్సంపేటలో మళ్ళీ ఓ కొత్త వైద్య కళాశాలను మనం మంజూరు చేసుకున్నాము. ఈరోజు 50 సీట్లతో ఇంటెక్ తోటి మనం ఆ కళాశాలను మొదలు పెడుతున్నాము. ఎలక్షన్స్ కన్నా 3 నెలల ముంగట 2 నెలల ముంగట మేము కళాశాలలు ఇస్తున్నాము అని చెప్పారు, కానీ హాస్పిటల్ ఉంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉంటే హాస్పిటల్ లేదు, హాస్పిటల్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బెడ్లు లేవు. దార్శనికత ఉండాలి కానీ అవకాశవాదం ఉండకూడదు. ఇలా 8 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 400 సీట్ల ఇంటెక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారికి. దానికి తోడు మళ్ళీ నర్సంపేట కానీ ములుగురి కానీ దానికి మెడికల్ కాలేజ్ కావాలి, పర్మనెంట్ మెడికల్ కాలేజ్ కావాలంటే సుమారు 181 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రేపొద్దున మళ్ళీ దానికి దాంతో సహా ఇప్పుడు నర్సంపేటకు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇంటేకు 60 సీట్లు, పారామెడికల్ కళాశాల ఇంటేకు 30 సీట్లతో అంటే సంపూర్ణంగా వైద్య రంగము ఆ ప్రాంతానికి అందాలే, వైద్య విద్య అందాలే, వైద్య సేవలు అందాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. హైదరాబాద్ తర్వాత కానీ హైదరాబాద్ ముందు గొప్ప చరిత్ర ఏ ప్రాంతాన్ని తెలంగాణలో? ఓరుగల్లు ప్రాంతాన్ని. ఏ ఉద్యమమైనా, ఏ నిర్మాణమైనా, ఏ తిరుగుబాటు అయినా దానికి పరాయ పదం ఏది అంటే ఓరుగల్లు ప్రాంతం చెప్పి చరిత్ర చెబుతున్నది. అలాంటి ఓరుగల్లు ప్రాంతాన్ని కనీసం 7-8 సంవత్సరాలు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసింది. 4 ముక్కలు చేసిరు, 4 ముక్కలు అవసరమా లేదో తెలియదు కానీ
నాలుగు ముక్కలు మాత్రం ఖచ్చితంగా చేసేది. ఈనాడు హైదరాబాద్ లో ఏ వైద్య ఫెసిలిటీస్ ఉన్నాయో, సౌకర్యాలు ఉన్నాయో, సౌకర్యాలు ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఓరుగల్ పాత ఓరుగల్ జిల్లాకు, వరంగల్ ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, అది మా పైన ఉన్నది. మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటి, ఈ ప్రాంతంలో పాత ఓరుగల్ జిల్లా ఈరోజు ఏం కావాలంటే మాకు అంబులెన్స్లు సరిపోతలేవు, మాకు అంబులెన్స్లు కావాలి. ఐదు కాదు, పది కాదు, ఇంకా పది అంబులెన్స్లు కావాలి. దానికి తోడు మనకు కొన్ని సెంటర్లు కావాలి, వైద్య సెంటర్లు కావాలి. ఎలాంటి సెంటర్లు కావాలి? బ్రెయిన్ డెడ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకునే సెంటర్ కావాలి. హైదరాబాద్ దాకా పోయే అవసరం లేదు. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేసుకోవాలి? మా వరంగల్ మేము చేసుకున్నాము, మా ఓరుగల్ జిల్లాలో మేము చేసుకున్నాము. ఆ ధైర్యము, ఆ నమ్మకము ఆ ప్రజలకు మనం కల్పించాలి. ట్రాన్స్ప్లాంట్ సెంటరే కానీ, ఐబిఎఫ్ సెంటరే కానీ, గెరియాట్రిక్ సెంటరే కానీ, ట్రౌమా సెంటర్, యాక్సిడెంట్ అయింది నేను మళ్ళీ హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ పోయే అవసరం ఏముంది? ప్రజలకు 100% ఎలాంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అయినా ఓరుగల్లు జిల్లా వరంగల్లో జరగాలి. ఆ ప్రాంత ప్రజలకు అందరికీ ఆ ట్రీట్మెంట్ జరగాలి. ఆ దిశగా ఆ సెంటర్లను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. దానికి తోడు రిక్రూట్మెంట్, 4000 ప్రొఫెసర్లే కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లే కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ, ట్యూటర్సే కానీ, సీనియర్ రెసిడెంట్స్ కానీ అందరు ఎక్కడ కూడా భర్తీలు, ఎక్కడ ఖాళీలు ఉండకూడదు, భర్తీలు కావాలి. 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్లు సక్రమంగా జరగలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేసిన చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 27,000 మంది నర్సులకు పోస్టులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. మళ్ళీ నిన్ననే నోటిఫికేషన్ జారీ చేసినాము, 2050 మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం త్వరలోనే. ఇంకా 1200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం మన రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఒక సామాన్యుడికి కారు ఉండదు, సామాన్యుని వాహనము నడక లేకపోతే, సైకిల్ లేకపోతే, ఆర్టీసీ బస్సు లేకపోతే ఓ ఆటో. సామాన్యుడు ఒక సబ్ సెంటర్కే కానీ, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కే కానీ పోవాలంటే 20 నిమిషాలలో ఖచ్చితంగా పోయే రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అక్కడ నుంచి సిఎస్సికో, ఏరియా హాస్పిటల్కో 24 గంటలు పోవాలి, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కో, టీచింగ్ హాస్పిటల్కో 40-35 నిమిషాలు చేరాలనే విషయంగా మా ప్రయత్నం ఉన్నది, మా ఆలోచన. ఆనాడు 108, 104, 102 అంటే ఎవరు గుర్తొస్తారు మనకు? రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఆరోగ్యశ్రీ పథకం మనకు గుర్తొస్తుంది. ఆరోగ్యశ్రీ ఆనాడు 2007లో మొదలుపెట్టిరు, ఆ తర్వాత 2014 తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా ప్రొసీజర్స్ పెరగలేదు, దాని యొక్క రేట్లు పెరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% రేట్లు ప్రొసీజర్ మీద పెంచిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారిది. సుమారు 400 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది, కానీ వెనుకంజ వెయ్యలేదు, వెనుకాడలేదు, ఖచ్చితంగా చేస్తామనం చేసి చూపెట్టింది. రేపొద్దున కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ ప్రాంతము పాత వరంగల్ జిల్లా, ఇలా ముడుగుకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సంపేటకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇలా 8 మెడికల్ కాలేజ్ వచ్చినాయి, కానీ వరంగల్ హబ్గా ఉండాలి, వరంగల్ హెల్త్ యాక్టివిటీకి హబ్గా ఉండాలి. ఆ దిశగా రాబోయే 6 నెలలు 9 నెలలు ఏ ఏ సెంటర్లు, ఏ ఏ డిపార్ట్మెంట్లు కావాలో ఆ డిపార్ట్మెంట్లను అన్నిటిని కూడా మంజూరు చేసి, ఎక్కడ కూడా డాక్టర్ల కొరత లేదు, వైద్య సిబ్బంది కొరత ఉన్నదనే కంప్లైంట్ రాకూడదు. ఒక పేషెంటు మాకు బరువు కాదు, మా క్లయింటు, మా కస్టమర్, మా దేవుడుగా మీరు భావించాలి. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చిండు, సామాన్యుడు వచ్చిండు, హాస్పిటల్కి వచ్చిండు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిండు. ఆ సామాన్యుడిని గౌరవిస్తూ ట్రీట్మెంట్ చేసి సంపూర్ణంగా నమ్మకం కల్పించి పంపాలే ఆ బాధ్యత ప్రభుత్వానికి, ఆ బాధ్యత ఆ సూపరింటెండెంట్కి, ఆ బాధ్యత ఆ హాస్పిటల్ అందరు డాక్టర్లది. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. దానికి తోడు సీ సెక్షన్స్ తగ్గించాలి.
వచ్చినాయింది. మనం పేపర్ ఈ మధ్యలో చదివినాం, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించింది, మేము 2000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మిస్తున్నాము అని చెప్పేసి. ఉస్మానియా హాస్పిటల్ అంటే సుమారు 60-70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్, దాన్ని పట్టించుకునే నాథుడు లేడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మేము 2000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా కొత్త హాస్పిటల్ గోశామైన స్టేడియంలో 30 ఎకరాలలో నిర్మించబోతున్నాము అని చెప్పేసి. ఇదే చూడా డాక్టర్స్ స్ట్రైక్ చేస్తే కూర్చోబెట్టి మాట్లాడి, అయ్యా మీ డిమాండ్స్ ఏమున్నాయి, మీ ఇబ్బందులు ఏమున్నాయి, ప్రభుత్వం మీతో మాట్లాడలేక సిద్ధంగా ఉంది, మీరు చెప్పండి అంటే, సార్ మేము 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నాము, మాకు ఒక హాస్టల్ బిల్డింగ్ కావాలి ఉస్మానియా మెడికల్ కాలేజ్కు, మాకు హాస్టల్ బిల్డింగ్ కావాలి గాంధీ మెడికల్ కాలేజ్కు అంటే పట్టించుకునే నాథుడు లేడు. మన 2005 కోట్ల రూపాయలతోటి హాస్టల్ బిల్డింగ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్కు, గాంధీ మెడికల్ కాలేజ్కు మంజూరు చేసినాము, శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మీకు సగౌరవంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ బాధ్యత ఏంది అంటే మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఆ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాదు, ప్రభుత్వ మెడికల్ కళాశాల. క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పించాలి, ప్రతి కుటుంబంలో వైద్యం తెలిసి ఉండాలి, ప్రతి గ్రామంలో కనీసం 10-20 మంది నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ బయటికి రావాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, రేపొద్దున ఆచరిస్తుంది. ఈరోజు మీరు రిక్రూట్మెంట్ చేసిన 4000 మంది ప్రొఫెషనల్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరు నియమించుకుంటూ పోతూనే ఉన్నాము. రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా సిబ్బంది కొరత ఉన్నదని కంప్లైంట్ ప్రభుత్వానికి రాకూడదు. సో మాకు దక్షిణ తెలంగాణ కానీ, ఉత్తర తెలంగాణ కానీ, పశ్చిమ తెలంగాణ కానీ, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఒక 1500 పడకల హాస్పిటల్, ఎమర్జెన్సీ ట్రామా సెంటర్, ట్రామా సెంటర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన గంట గోల్డెన్ అవర్ అంటే ఆ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ జరగాలి. అలాంటి ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాము. వరంగల్కు ఇంకోటి కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకురాబోతున్నాము. సుమారు 25-30 కోట్ల రూపాయలతోటి వరంగల్కు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకురాబోతున్నాము. ఒక క్యాన్సర్ హబ్ ఇది, ఎంఎన్జీ హబ్, దాని కింద వరంగలే కానీ, రిమ్సే కానీ, లేదా సంగారెడ్డియే కానీ, నిజామాబాదే కానీ, ఇట్లా 4-5 క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఉండాలి. ఈ రకంగా ప్రభుత్వానికి ఆలోచనలు ఉన్నాయి. రాత్రి అయ్యే పనులు కావు, కానీ ఒక దార్శనికత్వం ఉండాలి, ఓ ఆలోచన శక్తి ఉండాలి, ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉండాలి. అబద్ధాలు కాదు, మాటకారులు చాలా మాట్లాడతారు కానీ మీడియాకే పరిమితం అవుతారు, ట్విట్టర్లకే పరిమితం అవుతారు, ఇన్స్టాగ్రామ్లకే పరిమితం అవుతారు. కానీ ఒక్కటే ప్రశ్న, మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏ ఒక్కరోజు ఆరోగ్యశ్రీలో ఒక కొత్త ప్రొసీజర్ తీసుకురాలేదు, రేట్లు మీరు పెంచలేదు, కానీ ప్రభుత్వ రంగానే 6 మాసాలు 4 మాసాల రేట్లు పెంచిన, ప్రొసీజర్లు పెంచినవే. ఈ ఆరోగ్యశ్రీ సంబంధం ఎవరికి, ఎవరికి సంబంధించింది? ఇది పేదవానికి సంబంధించింది. మీ అందరితోటి కూడా ఒకటి, మళ్ళీ మాధవన్ ఆహ్వానిస్తే మాధవరెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ నర్సంపేటకు వచ్చి నర్సింగ్ కాలేజ్కు ఫౌండేషన్, కొత్త మెడికల్ కాలేజ్కు ఫౌండేషన్, ఆ తర్వాత వరంగల్లో ఖచ్చితంగా ఐబిఎఫ్ సెంటరు, ట్రామా సెంటరు, ఇలా 2-3 కేంద్రాలు మళ్ళీ మన ప్రజలు, మన సామాన్య ప్రజలు రాజధానికి పోకుండా నాకు అన్ని సౌకర్యాలు ఇక్కడనే ఉన్నాయి, నాకు అందుతున్నాయి, నేను ఇక్కడనే ఉంటాను. అదే రకంగా మా సిబ్బంది కూడా చెప్తున్నాం మేము, యూ షుడ్ ఓన్ యువర్ పేషెంట్, ఈజ్ యువర్ కస్టమర్, ఈజ్ యువర్ క్లయింట్. నీ క్లయింట్ నీ కస్టమర్ బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఈ దవాఖానా నాది అనేది నువ్వు ఓన్ చేసుకోవాలి, నిన్ను ఆ పేషెంట్ ఓన్ చేసుకోవాలి, ఆ పేషెంట్ని మనం ఓన్ చేసుకోవాలి. అప్పుడే వైద్య రంగము ఆ పేద ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ మరొకసారి మా మానవులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 6-8 నెలలు పట్టింది ఈ నా 8 మెడికల్ కళాశాలలు మంజూరు చేయాలంటే ఆలోచన చేస్తున్నాము. హాస్పిటల్ ఉన్నదా
హాస్పిటల్ లేకపోయాయి. ఎన్ని బెడ్ల హాస్పిటల్ ఉన్నది? 30 బెడ్ల హాస్పిటల్ ఉన్నది. హాస్పిటల్కు మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? కాలేజ్ బిల్డింగ్ లేకపోయాయి. ఎన్ఎంసి ఏమంటున్నది? 50 సీట్ల ఇంటే కంటే 220 పడకల హాస్పిటల్ కావాలి. మళ్ళీ హాస్పిటల్ అయితే హాస్టల్ బిల్డింగ్ ఎక్కడ? హాస్టల్ బిల్డింగ్ అయితే మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ ఎక్కడ అని చెప్పి ఈ సమస్యలను ఎదుర్కొని గాలికి జీవో ఇచ్చారు కానీ ఇక్కడ బాధ్యత వహించలేదు. కానీ బాధ్యత వహించి మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రోజు 88 కొత్త కళాశాలలు తీసుకురావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వైద్య రంగంలో సామానికి ఖచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ అన్న గారు. మా ప్రాంత